हाई फ्रेंड्स वेलकम टू राघवेंद्र करंट अफेयर्स एप्पटिलागे ई रोज कूडा मनम करंट अफेयर्स वन बाय वन टापिक्स डिस्कस चेद्दाम ओके लेट्स स्टार्ट फर्स्ट क्वेश्चन वच्चेसि भारत अने पेरुतो ड्रोन नु ए कंपनी तयार चेसिंदि ऑप्शंस ऑप्शन ए डीआरडीओ ऑप्शन बी हेचएएल ऑप्शन सी BHEL आंसर వచ్చేసి DRDO DRDO అనే సంస్థ వచ్చేసి మనకు ఈ లడాక్ లో చైనాకు మరియు మనకు జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా DRDO సంస్థ భారత్ అనే పేరుతో ఒక డ్రోన్ ను తయారు చేసింది ఈ డ్రోన్ ఎలా అంటే మనకు డ్రోన్ అంటే ఆల్్రెడీ తెలుసు పైన తిరుగుతూ కింద ఉన్న ప్రదేశాలను చిత్రీకరించే ఒక ఆయుధం అనేసి ఒక పరికరం అనేసి సో ఈ డ్రోన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే మనుషులు ఉన్నారా లేకుంటే మనుషులు కదలికలను కానీ లేకుంటే మనుషులు అంటే దాక్కుని ఉన్నా కూడా వాళ్ళ యొక్క కదలికలను బట్టి మనకు పసిగట్టేంత టెక్నాలజీతో ఈ డ్రోన్ను తయారు చేశారనమాట ఈ DRDO అనేది మనకు ఎప్పుడు ఏర్పడిందంటే 1958లో మనకు DRDO అనేది ఏర్పడింది ఇది స్టాండర్డ్ జీకే బిట్ అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ DRDO ప్రస్తుతం చైర్మన్గా వచ్చేసి సతీష్ రెడ్డి గారు ఉన్నారు నెక్స్ట్ DRDO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి యుఎస్ఎస్ నిమిజ్ అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన యుద్ధనౌక అన్నమాట ఇది ఏ దేశానికి చెందిందంటే అమెరికా దేశానికి చెందింది ఇది అమెరికా దేశానికి చెందిన అతిపెద్ద యుద్ధనౌక అన్నమాట ఈ యుద్ధనౌకను ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే ఇటీవల మనకు పాసెక్స్ అనేసి అండమాన్ నికోబార్ దీవుల్లో ఇండియాకు యుఎస్ఏకి మధ్య నావికాదళ విన్యాసాలు జరిగినాయి కాబట్టి ఈ నావికాదళ విన్యాసాలలో ఈ యుద్ధనౌక కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క యుద్ధ విన్యాసాలను ప్రదర్శించింది సో అందుకనేసి చెప్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పోసిడాన్ ఎయిట్ ఐ యుద్ధ విమానం ఇది మన భారతదేశానికి చెందిన అలుంచేత జలాంతర్గామి యుద్ధ విమానం అన్నమాట ఇది దీన్ని ఎవరు తయారు చేశారంటే బోయింగ్ సంస్థ ఈ బోయింగ్ సంస్థ కూడా ఏ దేశానికి చెందిందంటే అమెరికా దేశానికి చెందినది ఇలాగ మనం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ యుద్ధనౌకలు కానీ లేకుంటే ఇలాగ అంటే ఇటీవల మనకు ఆల్రెడీ చెప్తాను ఒక నాలుగు చెప్తాను మీరు రాసుకోండి MiG-21 వచ్చేసి రష్యా దేశానికి చెందింది సుకోయ్ కూడా రష్యా దేశానికి చెందింది నెక్స్ట్ జాగ్వార్ వచ్చేసి బ్రిటన్కు చెందింది నెక్స్ట్ మిరాజ్ 2000 అనే యుద్ధ విమానం కూడా ఫ్రెంచ్ దేశానికి చెందింది ఇలాగా మనం ప్రతి ఒక్కటి యుద్ధ విమానాలు కానీ లేకుంటే ఇవి ఉపరితలం నుంచి ఉపరితలంకి లేకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయనే దాని గురించి కూడా పర్టికులర్గా ఒక క్వశ్చన్ వస్తుంది మీరైతే ఎందుకంటే ఇటీవల యుద్ధ విమానాల గురించి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి మన మంత్రివర్గ విస్తరణ చేసింది అనమాట అంటే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించింది కూడా మనకు ఒకవేళ గ్రూప్ ఏ గ్రూప్ బి అనేసి ఆప్షన్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్గా మనకు అడిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో శంకర్ నారాయణ గారు వచ్చేసి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అప్పల్ రాజు నృత్యశాఖ వేణు బీసీ సంక్షేమం ధర్మాన కృష్ణప్రసాద్ డిప్యూటీ సీఎం అండ్ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇవి వారికి కేటాయించిన శాఖలు అన్నమాట ఇవి మనకు ఎక్కడ అడుగుతారంటే మెయిన్గా మ్యాచ్ ద ఫాలోయింగ్లో కొత్త మంత్రివర్గం ఏ శాఖలు కేటాయించారనేసి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్ అడిగేదానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ వీరి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే ఇలాగ మనకు మెయిన్గా ఇవి ఎక్కడ అడుగుతారంటే ఎస్ఐ మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్ అనేది పడుతుంది ఎందుకంటే ఎస్ఐ మెయిన్స్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్గా ఉంటుంది ఈ ఎస్ఐ మెయిన్స్లో మెయిన్గా ఇలాగ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి బాగా చూడండి ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి మీరు ఒకవేళ నేను చెప్పింది తప్పైతే చూడండి అప్పుడు నాకు కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను ఎందుకంటే మెయిన్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు అతనికి ఎంత సబ్జెక్ట్ ఉంది అనే దాని గురించి కూడా మనకు వాళ్ళు మన అంటే అభ్యర్థిని అంచనా వేసేదానికి అవకాశం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ మంత్రులను ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు అంటే మంత్రులు కానీ లేకుంటే మిగతా సీఎం కానీ
గవర్నర్ చేత నియమించబడతారన్నమాట. గవర్నర్ చేత నియమించబడతారు. ఏ ఆర్టికల్ ప్రకారం మంత్రులను గవర్నర్ నియమిస్తారంటే ఆర్టికల్ 164A 164C. ఈ 164A మరియు 164C ప్రకారం గవర్నరు మన మంత్రులను నియమించి వారికి సంబంధించిన అంటే సీఎం సహాయంతో మంత్రులను నియమించేసి వారికి సంబంధిత శాఖలను కేటాయించే బాధ్యత వచ్చేసి గవర్నర్ తీసుకుంటాడు అన్నమాట. ఇలాగే ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 164(1), 164(3) ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాగ మనకు ఈ స్టాండర్డ్ జీ ఇలా కరెంట్ అఫైర్స్ను స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్తో మనము లింక్ చేసుకోవాలన్నమాట. లింక్ చేసుకుంటేనే మనము అన్నీ ఒకసారి రివిజన్ ఎక్కువసార్లు రివిజన్ అయినట్లు ఉంటుందన్నమాట. ఈ 164(1) ఏం చెప్తుందంటే మంత్రులను గవర్నరు నియమిస్తాడనమాట. ఈ 164(3) ఏం చెప్తుందంటే మంత్రులను గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఐసీసీ బెస్ట్ ఆల్రౌండర్ అవార్డు ఎవరికి ఆల్రౌండర్గా ఎవరు ఉన్నారంటే ప్రస్తుతానికి ఆప్షన్ ఏ బెన్ స్టోక్స్, ఆప్షన్ బి హోల్డర్, ఆప్షన్ సి స్టీవ్ స్మిత్. ఆన్సర్ వచ్చేసి బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ ఐసీసీ టెస్ట్ బెస్ట్ ఆల్రౌండర్గా ప్రస్తుతానికి ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అంటే ఇతనే కాదనమాట, ఇతను ఇంగ్లాండ్ నుంచి ఎన్నికైన రెండో ప్లేయర్ అనమాట. ఇంగ్లాండ్ నుంచి ఎన్నికైన రెండో ప్లేయరు. అంటే ఫస్ట్ ప్లేయర్ ఎవరు ఎన్నికయ్యారని అంటే ఫ్లింటాఫ్. నెక్స్ట్ ఐసీసీ టెస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు వచ్చేసి మనకు ఎవరున్నారంటే స్టీవ్ స్మిత్. సెకండ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా ఎవరు ఎన్నికయ్యారంటే వెంకట్రావు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా ఎవరు ఎన్నికయ్యారంటే వెంకట్రావు. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1911లో స్టార్ట్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1911లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లేకుంటే చూడండి, నేను ఒక షార్ట్కట్ చెప్తాను. ఏ బ్యాంక్ అయినా కూడా లాస్ట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి వచ్చిందనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి లాస్ట్లో వస్తే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కంపల్సరిగా ముంబైలో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక షార్ట్కట్ లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీగా ఎక్కడ ఎవరు ఎన్నికయ్యారంటే ప్రతిమ్ సేన్ గుప్తా. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీగా ప్రతిమ్ సేన్ గుప్తా. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1937లో స్టార్ట్ అయిందనమాట. 1937లో స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంది. అంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇది లాస్ట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తే ముంబైలో ఉంటుంది అనేసి. అయితే ఇండియన్ అనే పదం మొట్టమొదటిసారిగా వస్తే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ అనే పదం బ్యాంకు ముందు వస్తే ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. నెక్స్ట్ కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీగా ఎవరు ఎన్నికయ్యారంటే రమేష్ బాబు. ఎవరు? రమేష్ బాబు. కరూర్ వైశ్య బ్యాంక్ ఎవరు ఎన్నికయ్యారంటే రమేష్ బాబు. నెక్స్ట్ దీని యొక్క ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1916లో స్టార్ట్ చేశారు. ఎప్పుడంటే 1916లో స్టార్ట్ చేశారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇందాక చెప్పినట్లుగానే మీకు ఎస్ఐ మెయిన్స్కి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మధ్యప్రదేశ్ గవర్నర్గా లాల్జీ టండన్ గారు మృతి చెందారు. ఆల్రెడీ మీకు నిన్నటి కరెంట్ అఫైర్స్లోనే ఈ వీడియో మీకు చెప్పాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. చూసేసి మీరు నేను ఎంత అప్డేటెడ్గా కరెంట్ అఫైర్స్ అందిస్తున్నానో మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి ఆర్టికల్ 370ను మన ఇండియన్ గవర్నమెంట్ అనేది రద్దు చేసింది. ఇది ఎప్పుడు ఏ డేట్కి రద్దు చేసి మామూలుగా ఇండియన్ స్టేట్స్లోకి అమలైందంటే అక్టోబర్ 31న ఈ ఆర్టికల్ 370 రద్దు అయిపోయేసి మన ఇండియన్ గవర్నమెంట్లో విలీనం అయిపోయిందనమాట. ఆ రోజు ఏంటంటే మన
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆ రోజున జాతీయ సమైక్యత దినోత్సవం కాబట్టి మనకు ఆ రోజునే ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఈ ఆర్టికల్ 370 రద్దును 12వ తరగతి అంటే ఎన్సీఆర్టీ ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతుంటారో వాళ్ళకి 12వ తరగతిలో రాజకీయ శాస్త్రంలో ఈ ఆర్టికల్ 370ను సిలబస్లో చేర్చిందనమాట. అలా అంతేకాకుండా ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్న వేర్పాటువాదంపై ఉన్న పాఠాంశాన్ని తొలగించింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మరియు కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేసి కూడా పాఠ్యాంశంగా చేర్చడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 2020-21 సంవత్సరం సిలబస్ విద్యా సంవత్సరానికి సంబంధించిన సిలబస్లో మనకు అమలవుతుంది. ఏ ఇయర్ కంటే 2020-21 సంబంధించింది. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 370 రద్దు గురించి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు కనుక నా కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా నా ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.